वेलकम टू गायत्री नंदूस किचन इवाल्टे रेसिपी चक्कर पोंगल अंडी गुल्लो पेट्टे कम्मन प्रसादम चक्कर पोंगल नी अदे रुचि तो मन इंट्लो इवाल चेसुकुंदाम चाला बागुंटुंदी चूस्तुंटेने नोरूरुतुंदी कदा अंते रुचिगा उंटुंदी अदे विधंगा नोट्लो वेसुकुंटे इट्टे करी पोतुंदंडी कोत्तगा चूस्तुन्नवारु मा चानल सब्स्क्राइब चेसुकोंडी ముందుగా కావాల్సిన పదార్థాలు పచ్చిబియ్యం ఒక కప్పు పెసరపప్పు పావు కప్పు కాచి చల్లార పెట్టుకున్న చిక్కటి పాలు ఒక కప్పు యాలకులు నాలుగు లవంగాలు రెండు చిటికెడు సాల్ట్ నెయ్యి పావు కప్పు అండి ఇవన్నీ ముందుగా తీసుకొని పక్కన ఉంచేసుకోండి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల బెల్లం పొడి ఇలా కొలత వేసుకొని కరెక్ట్గా తీసుకొని బౌల్లో పెట్టుకొని పక్కన ఉంచేసుకోండి జీడిపప్పు పలుకులు రెండు టీ స్పూన్లు కిస్మిస్లు రెండు టీ స్పూన్లు అండి ఇవి ఆప్షన్ అండి మీకు ఎంత కావాలంతో చూసి వేసుకోండి ఇలా ఇవన్నీ పక్కన తీసి ఉంచేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని ముందుగా చేసి పెట్టుకొని పొడి చేసుకున్న బెల్లాన్ని వేసేసుకోండి ఇలా వేసుకొని ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి వేసుకొని బెల్లం కరిగించుకోండి ఇలా పక్కన ఉంచేసుకోండి ఇలాగ బెల్లం కరుగుతూ ఉంటుంది మనము పొంగల్కి రెడీ చేసుకుందాం ఇలా బౌల్ తీసుకొని ముందుగా తీసి పెట్టుకున్న పచ్చిబియ్యము పెసరపప్పు వేసుకొని మూడు లేదా నాలుగు సార్లు బాగా కడిగేసుకోండి ఇలా కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని పక్కన ఉంచుకోండి ఇవాళ మనము చక్కెర పొంగల్ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాము టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఏదైనా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ముందుగా ఒక కప్పు పాలు వేసుకోండి బాగా చల్లారిన తర్వాత చల్లారిన పాలే అండి చిక్కటి పాలు కాచి చల్లారిన పెట్టిన పాలు వేసుకున్న తర్వాత మూడు కప్పులు వాటర్ వేసుకోండి కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని కూడా వేసేసుకోండి ఇలా కొలతలు కరెక్ట్గా చూసి వేసుకోండి ఇలా వాటర్ మొత్తం వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మూడు లేదా నాలుగు విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం రుచి అనేది చాలా బాగుంటుందండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మరోసారి బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకోండి ఇలా మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోండి ఇలా విజిల్ పెట్టేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మూడు లేదా నాలుగు విజిల్స్ పెట్టుకొని బాగా ఉడికించేసుకోవాలి ఇప్పుడైతే మన ప్రెషర్ కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేసింది ఇలా ఉడికి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా మనకు ప్రెషర్ అయితే తగ్గలేదండి ఈలోగా పక్కన ఉంచేసుకొని బెల్లం కరిగిందా లేదా చూద్దాం బెల్లం ఇంకా కరగాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కరిగించుకుందాం ఎందుకంటే బెల్లం బాగా కరిగితే ఇందులో నలతలు ఏదైనా ఉన్నట్లయితే ఫిల్టర్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు మన బెల్లం కూడా బాగా కరిగిపోయింది మన బెల్లం నీళ్ళు రెడీ అయిపోయాయి కదా ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని నీట్గా ఫిల్టర్ చేసేసుకోండి ఇలా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత బెల్లం కరిగించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా ఇవి వేసుకొని ఒక తీగ పాకం వచ్చేదాకా పెట్టుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒక తీగ పాకం వస్తే చాలు ఎందుకంటే మనకు పొంగల్ అనేది ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకుంటున్నాం కాబట్టి ఎక్కువ జారుడుగా ఉంటుంది అందువల్ల మనకు బాగా ఇప్పుడు పొంగల్ కూడా బాగా ప్రెషర్ తగ్గిపోయింది కదా ఏదైనా ఒక గరిట తీసుకొని వేడి మీదనే రెండు మూడు సార్లు బాగా కలిపేసుకోండి లేకపోతే కొంచెం మేకులుగా ఉన్నట్టు ఉంటుంది అందువల్ల ఇలా గరిటతో ఏదైనా సరే వేడి మీద రెండు మూడు సార్లు బాగా కలిపేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బాగా కలిపేసుకొని పక్కన ఉంచుకోండి ఏదైనా ఒక బాండల్ తీసుకొని ఇందులో నెయ్యి ఒకటి రెండు టీ స్పూన్ తీసుకోండి మీకు ఇక్కడ చూపించడం కోసమే నేను ఇక్కడ బాండలు చేస్తున్నానండి లేకపోతే మనకు ప్రెషర్ కుక్కర్లో నేరుగా చేసేసుకోవచ్చు కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత తీసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని దోరగా వేయించేసుకోండి ఇలా దోరగా వేయించుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా ఒక బౌల్ తీసుకొని పక్కన ఉంచేసుకోండి ఇలా వేగిపోయిన జీడిపప్పు పలుకుని తీసేసుకొని తీసి పెట్టుకున్న కిస్మిస్లు కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని పక్కన ఉంచుకోండి ఈలోగా మనం ముందుగా ఉడికించుకున్నాం కదా పెసరపప్పు బియ్యాన్ని ఈ బాండల్లో వేసేసుకోవాలి మనకు ఒక తీగ పాకం వచ్చిందా లేదా చూపిస్తానండి కరెక్ట్గా ఒక తీగ పాకం వస్తే చాలు మరీ నీళ్ళుగా లేకుండా
చాలండి, ఇలా కరిగితే చాలు. మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు బియ్యాన్ని ఇలా బాండల్లోకి వేసేసుకోండి. నీట్గా వేసేసుకున్న తర్వాత కరిగించుకున్న బెల్లం పాకాన్ని కూడా వేసేసుకోండి. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉడికిచ్చేసుకోండి. ఎందుకంటే అడుగు మాడుతుందండి, అడుగు పట్టకుండా చూసుకుంటూ కలుపుకోండి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలిపేసుకోండి ఈ బెల్లం పాకం అంతా పట్టిపోయేలాగా. చూసారు కదా, బాగా కలిసిపోతుంది. ఎక్కడా కూడా ఎక్కువ వాటర్గా లేదు. ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. మనం ముందుగా తీసి పెట్టుకున్న యాలకులు లవంగాలని బాగా పొడుగొట్టేసుకోండి. యాలకులు లవంగాలు కలిపి పొడుగొడితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఈ పొంగల్కి అది హైలైట్. తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా దూరగా వేయించుకున్న జీడిపప్పుని కిస్మిస్లు కూడా వేసేసుకోండి. వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. చూస్తుంటేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుందండి. డిఫరెంట్గా మన గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ ఆ ఫ్లేవరే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఇలా మరో టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే చక్కెర పొంగల్ రెడీ అండి. కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ సంక్రాంతికైనా సరే, మనకి ఏదైనా పండగలప్పుడు ఈ పొంగల్ని ట్రై చేసి చూడండి. టేస్ట్ చూసారంటే అసలు వదిలిపెట్టరు. మనం ఎంత తింటున్నామో కూడా కొలత లేకుండా అంత బాగా తినేస్తామండి. అంత రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా మరెన్నో హెల్తీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.